పాపం చేశాడు రైతుడు. ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడు ఈరోజు? దేశంలో ఎక్కువ అప్పు ఉండే రైతాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఎక్కువ అప్పు మా తమ్ముడు చెప్పినట్టు అదే తమ్ముడు అరటి తోట తగిలేస్తే ఎంపీ బట్టలిప్పే తిరిగితే ఆయన కేంద్రంలో మంత్రి అయిపోతాడు. రేపు ఇవొకటే కాదు ఇంకా చాలా అవసరం మీకు. వింతలు విచిత్రాలు ప్రపంచంలో ఎక్కడ ఎన్నవి కలనాటివి మీరు చరిత్రలో కూడా చదువుకొని వింతలు వస్తాయి. అదే జరుగుతుంది. కానీ నాకు ఆ బాధ కంటే ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆర్థికంగా ఎన్ని కుటుంబాలు చితికిపోతాయి? ఉద్యోగాలు లేకుండా ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి? చదువుకోవాల్సిన సమయంలో చదువు లేకుండా ఎంతమంది పిల్లలు నష్టపోతారు? అదే మాదిరిగా రైతాంగం మొత్తం ఇంకా ఎన్ని అప్పులు అయిపోతాయి? ఏమవుతారనేది ఆలోచన ఆవేదన. కడాన ఈ రాష్ట్రం చూస్తూ ఉంటే ఎవడైనా చదువుకున్నవాడు చదువుకోవాలనుకున్నవాడు రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేకుండా చేసేసాడు. మీరు ఒకసారి చూడండి, మొన్న నేను కాలేజీ తీసుకొచ్చా, ఇక్కడికి యూనివర్సిటీ తీసుకొచ్చా, అందులో మూడు యూనివర్సిటీ వచ్చాయి, ఇక్కడ అన్నీ పోయినాయి. ఒకటి బిట్టు, రెండు ఎస్ఆర్ఎం, మూడు అమ్మ కేరళలో ఉంటుంది, ఆవిడ ఒక యూనివర్సిటీ పెట్టింది. ఈ మూడు యూనివర్సిటీలో రెండు యూనివర్సిటీలు చూస్తే ఇటీవల కొత్తగా పెట్టిన యూనివర్సిటీలు ఏవైతే ర్యాంకింగ్ ఇచ్చారు, వాటిలో మొదటి ర్యాంకింగ్ బిట్టుకి ఇచ్చారు, మూడో ర్యాంకింగ్ ఎస్ఆర్ఎంకి ఇచ్చారంటే అది మనం చూపించిన చొరవ. ఈ ప్రాంతానికి చేయాలనుకున్న అభివృద్ధి అవన్నీ వచ్చి ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయేది ఈ ప్రాంతం. అన్ని అభివృద్ధి జరిగేటివి అన్నీ పోయినాయి. ఏదేమైనా ఇవన్నీ చూసిన తర్వాత గోవర్ధన్ రెడ్డి గారిని చూసిన తర్వాత నాకు ఇవన్నీ మాట్లాడాలనిపించింది. ప్రతి ఒక్కరూ నోరు విప్పాలి, కులం పేరు మాట్లాడితే చెప్పు తీసుకొని చూపేయాలి. కబద్దా జాగ్రత్తగా ఉండు. కులం పేరు పెట్టి మమ్మల్ని అవమానించద్దు, సమాజాన్ని విడగొట్టద్దని చెప్పు తీసుకొని చూపించే పరిస్థితి వస్తే అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుందని చెప్పడం మీకు తెలియజేస్తున్నా. రేపు సమాజంలో వర్గ విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటారు, అలాంటి వాళ్ళంతా నీచులు వెళ్ళు, అది కూడా తప్పు, అది కూడా చేయకూడదు. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ ఒకటి కావాలి. అగ్ర కురణాలే కాదు, అగ్ర కులాలు కానీ పేదవాళ్ళు కానీ బలహీన వర్గాలు కానీ అందరం ఒకటై ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటేనే మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. ఆ మెసేజ్ మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నా. ఒక ఆవేదనతో చెప్తున్నా, ఒక బాధతో చెప్తున్నా, యువతను ఆలోచించమంటున్నా, ప్రతి ఒక్కరిని ఆలోచించమంటున్నా. ఎవరైతే ఒక పొజిషన్ ఉండే వ్యక్తి ఏ కులమైనా కావచ్చు, ఒక సామాజిక బాధ్యత తీసుకోండి. మీరు సంపాదించిన డబ్బుల్లో ఒక 10% 15% పేదవాళ్ళకి ఖర్చు పెట్టండి, అదే నిజమైన మానవత్వం. కులాల పేరు పెట్టి కావాలని రెచ్చగొట్టడం ఇది మానవత్వం కాదని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాం, అందరం కూడా గుర్తుపెట్టుకుందాం. కొంతమంది కొన్ని అవకాశాలు వచ్చాయి అగ్రవర్ణాల్లో అగ్రకులాల్లో, వాళ్ళు పైకి వచ్చారు. నీతో పుట్టినవాడు నీ ఊర్లో ఇంకా పేదగానే ఉన్నాడు, అతని పైన కనికరం చూపించండి, బాధ్యత చూపించండి. కనికరం కూడా కాదు, బాధ్యత. సమాజంలో అవకాశాలు వచ్చాయి కాబట్టి ఆ అవకాశాలు ఉపయోగించుకొని మనం ముందుకు వచ్చాం కాబట్టి అవకాశాలు రాని వారికి చేయూతనిచ్చే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకున్నప్పుడు సమసమాజం వస్తుంది, బాధ్యత కలిగిన సమాజం వస్తుంది. దానికోసం మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు రాబోయే రోజు నేను ఎక్కువగా మాట్లాడతాను, ఎందుకంటే దుర్మార్గులు ఈ రాష్ట్రాన్ని చెడగొట్టాలని విడగొట్టాలని రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకున్నప్పుడు, అదేవిధంగా మనందరం ఒకటి కావాలనుకున్నప్పుడు అందరం కూడా ఎప్పటికప్పుడు మాట్లాడితే తప్ప ఈ కులాల మధ్య కుప్పట్లు ఆగవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా సరే. నిన్న మొన్న మనం చూస్తున్నాం, ఎన్ని మాట్లాడి జనసేన గురించి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు, కావాలని మాట్లాడతారు, ఒకే కులం పెట్టి ఆయన తిట్టిస్తారు, ఇంకొక ఆయన్ని పెట్టి నన్ను తిట్టిస్తారు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు?
ఏ సాంప్రదాయాలు నేర్చుకున్నారు మీరు సమాజంలో ఇవన్నిటి కూడా పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది ఏదేమైనా గోవర్ధన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక సమాజ హితం కోసం సమాజం పట్ల ఒక బాధ్యతతో మీరు నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఒక్కరు నేను చెప్పిన విషయాలు ఒక రోజే ఐదు ఇన్సిడెంట్ జరిగాయంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అతీతం కాదు అందులో బాధితుల ముగ్గురు ఆ పార్టీ వాళ్ళే ఉన్నారు ఇంక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మైట్ ఈజ్ రైట్ అయింది జంగల్ రాజుకి వెళ్ళిపోయాం మనం అనాగరిక ప్రపంచంలోకి వెళ్ళిపోయాం ఎవడు బలవంతుడో వాడిదే రాజ్యం ఆ పరిస్థితికి వచ్చాం ఇలాంటివన్నీ పోవాల్సిన అవసరం ఉంది దీనికి ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి ప్రతి ఒక్క వ్యక్తి చర్చ జరగాలి చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు డబ్బులు ఉండేవాడు డబ్బులు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు చర్చించాలి చర్చించి ఈ రాష్ట్రం ఏమవుతుందో ఆలోచించుకొని ఒక బాధ్యతతో మనందరం కూడా ఒక సంఘటన శక్తిగా తయారు కావాలి తద్వారా మళ్ళా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మనం కూడా ఈ రాష్ట్రంలో ఆనందంగా ఉండే పరిస్థితి వస్తుంది దీనికి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం।